నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఇలాంటి ముఖ్యాంశాలు గాట్ రోడ్ నిర్మాణ పనులకు స్వయంగా నూతన ప్రొక్లేన్ కొనుగోలు చేసిన ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు కొబ్బరికాయ కొట్టి ప్రొక్లేన్ ప్రారంభం అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ బొల్లా బ్రహ్మనాయుడు అంటూ వ్యాఖ్యానించిన వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇసుక దోపిడీలో బొల్లాకు వాటా ఉందని విమర్శ ఎంపీ గౌతమ్ రెడ్డి మృతికి నివాళులు అర్పించిన నేతలు ఆయన మృతి తీరని లోటని వెల్లడి వినికొండ కొండపై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి నిర్మిస్తున్న ఘాట్ రోడ్ పనులకై స్వయంగా శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు కోటి 18 లక్షల రూపాయలతో ప్రొక్లేన్ను కొనుగోలు చేశారు. ఈ మేరకు వినికొండ ఘాట్ రోడ్ వద్దకు చేరుకున్న నూతన ప్రొక్లేన్ స్థానిక వైసీపీ నేతలతో కలిసి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. గతంలో ఘాట్ రోడ్డుకు పనిచేసిన పాత కాంట్రాక్టర్లు పలు కారణాలచే ఆగిపోవడంతో స్వయంగా తానే పలు రకాల మిషనరీలు కొనుగోలు చేశామన్నారు. అందులో భాగమే ప్రొక్లేన్ ఒకటన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత ఖర్చైనా ఘాట్ రోడ్ పూర్తి చేస్తామన్నారు. घाट रोड निर्माण निमित्त मैं गत इधर कांट्राक्टर रावट वालू को मेरे को रोड पूर्ति जी का इकड़ प्रॉब्लम्स वाल वाल मैं चेयलेमने अभिप्रायानी मन व्यक्तपरचों దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక మాకంటూ ఒక ఘాట్ రోడ్డు పూర్తి స్థాయిలో నిర్మాణం జరగాలి. అది నా సంకల్పం, నా ఆశయం, నా ఆలోచన. అన్ని విధాల మా వినుకొండ కొండకి శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధానానికి వెళ్ళాలంటే నేరుగా బస్సులో కానీ కార్లో కానీ మోటార్ సైకిల్ మీద కానీ నడిచి కానీ వెళ్ళటానికి ఎక్కడ ఇబ్బంది లేని విధంగా वयस वाली अदे ना संकल्प आ संकल तो एवरू दी चा चोना ने मट की चेलें अभिप्रा तो इवा दादापू को 18 लक्षल रूपये मिशनरी 370 टाटा कंपनी पोक्लेनर जी रेडोदी आकुड़ मिशन दादापू अभी 50 लक्षल रूपये तो अभी जी माला मूडोदी दाने कंपर्शन अभी दादापू 15 लक्षल रूपये तो अभी मन खरीद जी मतम का माला इंकोट 370 इंको मिशन मरी बुक् जरूत इवन घाट रोड निर्माणा के उपयोगे ना ना सवत डबूल तो नैने इधी इंकोक विधा वाल पेरनो वील पेरनो पटा वाल पेर को इपड़ आंजनील गार कुकोड भूमि वाल मेनमाव पेर ओंगोल वेंकटेश्वर पेर पे अभी ना बिनामी का आंजने गुड़ कड़को अट्ठाटे मैं चप मे वास्तव में मेमे को डबू तो कोना मेमे इवा घाट रोड निर्माण पूर्ति दाखी నేను ముందుకు మరి అవసరమైతే ఎంత ఖర్చైనా గాని నేను అనుకున్న పని పూర్తిగా పూర్తి చేయాలన్న సంకల్పంతోటి ముందుకు వెళ్తున్నాను. అది ఆ ఆశయానికి నాకు ఉన్నటువంటి మా నా పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ నన్ను ప్రోత్సహిస్తా ఉన్నారు. అందరూ మా కార్యకర్తలు, మా నాయకులు, 5 మండలాల నుంచి వచ్చే నాయకులు, మా కార్యకర్తలు, మా మున్సిపల్ చైర్పర్సన్స్,
మా కౌన్సిల్స్ మా క్వార్టరీ అంతా కూడా నాకు మేమున్నాం, కానీ మనం అందరం కలిసి దీన్ని దిగ్విజయంగా మరి ఈ సంకల్పం, ఈ సంకల్పానికి మరి మనం ముగించుకున్నాం. కంపల్సరిగా సంకల్పం అనేది నెరవేరింది అని అందరు కూడా నాకు మద్దతుగా తెలిపిన అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు తెలియపరుచుకుంటూ మరి మిషనరీ కార్యక్రమాన్ని ఇక మొదలుపెట్టే కార్యక్రమం మరి ఇక్కడ నుంచి మళ్ళీ అది 24 అవర్స్ మనం పనిచేసే కార్యక్రమంలోనే ఉంటామని ఈ సందర్భంగా తెలియపడుతుంది. వినుకొండ రూరల్ సెక్షన్ విద్యుత్ కార్యాలయం మరమ్మతుల కారణంగా ప్రస్తుతం వినుకొండ నుండి చీకడీగలపాలెం సబ్స్టేషన్కు తాత్కాలికంగా మార్చడం జరిగిందని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నీలాంబరం తెలిపారు. వినియోగదారులు సహకరించి సమస్యలను కొత్త ఆఫీసునకు వచ్చి పరిష్కరించుకోవాలని కోరారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ బొల్లా బ్రహ్మనాయుడు అంటూ వ్యాఖ్యానించారు నర్సరాపేట టీడీపీ ఇన్ఛార్జ్ వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇసుక దోపిడీలో బొల్లాకు వాటా ఉందని నిరూపిస్తానని సవాల్ విసిరారు. బెల్ట్ షాపుల్లో ఎమ్మెల్యే ఏజెంట్లు పనిచేస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారన్నారు. ఇసుక మట్టి బెల్ట్ షాపుల వలన పేద మధ్యతరగతి ప్రజలు ఎంతో నష్టపోతున్నారన్నారు. గుడ్లకమ్మ వాగులో ఉచితంగా ఇసుకను అందించాలని నమ్మించి గెలిపించిన వాళ్లను బొల్లా బ్రహ్మనాయుడు నట్టేట ముంచారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పివి సురేష్, ఫరీద్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నోరు తెరిస్తే అబద్ధం. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే బొల్లా బ్రహ్మనాయుడు. ఒకే అబద్ధాన్ని 10 సార్లు చెప్పి 20 సార్లు చెప్తే దాన్ని నిజాలుగా నమ్మించేటువంటి గొప్ప ఆర్ట్. దీనికి ఈయనకి ఒక గొప్ప ఆస్కార్ అవార్డు, ఇంకంత అంతకంటే గొప్ప అబద్ధాలని నిజాలుగా నమ్మించేటువంటి ప్రతిభ ఉన్నటువంటి బ్రహ్మనాయుడిని ప్రజలు గుర్తించారు. ఈయనకి మంచి సన్మానం కూడా చేస్తున్నటువంటి అవసరం ఉంది. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి బొల్లా లాంటి వాళ్ళకి అవార్డులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటండి, నోటుకు వచ్చిన అబద్ధాలు చెప్తాడు, బినామీగా నాకు బినామీలని అంటగడతాడు. పోనీ ప్రమాణం చేద్దాం రావయ్యా, నీవు చెప్పిన మాట కట్టుబడి ఉంటే అంటే తోక ముడిచి పారిపోతాడు. ఎందుకని ఇలాంటి చెత్త అబద్ధాలు, నోరు తెరిస్తే చెత్త అబద్ధాలు ఆడతా, ఎంత దుర్మార్గం. ఈ విధంగా అబద్ధాల మీద అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు ఆడే చెత్త ఎమ్మెల్యేని ఎక్కడ రాష్ట్రంలో చూడలే. మాకు గవర్నమెంట్ తెలుసు, గవర్నమెంట్లో మేము ఉచిత ఫ్రీగా ఇచ్చాం. ఎవరు కావాలని వెళ్ళి ట్రాక్టర్ వెళ్ళి ట్రాక్టర్ పెట్టుకొని ఇసుక తీసుకొని వెళ్ళిపోవటమే. మరి ఈరోజు పరిస్థితి ఎవరు ట్రాక్టర్ వచ్చినా ఒప్పుకునేది లేదు. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు అమ్మాలా, 50% ఎమ్మెల్యేకి పంపాలా, కోట్ల రూపాయలు దోచుకుంటా ఉన్నారు. పేదలకి మరుగుదొడ్డి కట్టుకోవటానికి కూడా ఇసుక కాస్ట్లీ అయిపోయింది. పేదోడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు, మరుగుదొడ్డి కట్టుకునే పరిస్థితి లేదు. బొల్లా బ్రహ్మనాయుడు ఏం సమాధానం చెప్తాడో ప్రజలకి చెప్తా, డిమాండ్ చేస్తున్నా. ఇసుక దోపిడీలో బొల్లా వాటా ఉంది, దీనికి ఏం సమాధానం చెప్తావు బొల్లా అని అడుగుతున్నా. మేము ప్రజలను అడుగుదాం, ప్రజల ముందు బహిరంగ చర్చకి సిద్ధమా? ఇసుకలో మీ అవినీతి నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. మేము నిజాయితీగా రూపాయి అవినీతి లేకుండా మేము ఇసుక ఫ్రీగా ప్రజలకు ఇచ్చాం మా చంద్రబాబు గారి పాలనలో, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. మట్టి దోలేది నీ ఏజెంట్లు, మట్టి దోలేది నీ సొంత మనుషులు, ఇసుక అమ్మేది నీ సొంత మనుషులు. నీ వాటా ఎంత, 50%, 75%? బొల్లా వాటా ప్రజలకు స్పష్టం చేయండి. దీనివల్ల పేదలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, పేద ప్రజలు చాలా నష్టపోతున్నారు, పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. బెల్ట్ షాపుల్లో బొల్లా బ్రహ్మనాయుడు ఏజెంట్లు ప్రతి ఊరికి బెల్ట్ షాపులు అమ్ముతూ ఉన్నారు. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు? గ్రామాల్లో ప్రజలు నష్టపోతూ ఉన్నారు. మద్యం కంట్రోల్ చేస్తాననేటువంటి ముఖ్యమంత్రి ఈరోజు బెల్ట్ షాపుల ద్వారా, ఈరోజు రాష్ట్రంలో లక్షల బెల్ట్ షాపులు, వినుకొండలు అయితే ఏర్లు అయిపోతూ ఉంది, ఒక పక్క నాడుసారా ఇంకో పక్క బెల్ట్ షాపులు ఏర్లు అయిపోతూ ఉంది మద్యం. ఇలాంటి అవినీతిని ప్రజలు హర్షించరు. ఇకనైనా అసత్యాలు మానుకోండి, ఇసుక ఫ్రీగా ఇవ్వండి. గుళ్ళకమ్మ వాగు ఇసుక కూడా మీరు కోట్లు కోట్లు సంపాదించి అమ్ముకొని ప్రజలను దోపిడీ చేయటం ఎందుకు? గుళ్ళకమ్మ వాగు ఇసుక ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను.
ఇప్పటికైనా విధానాలు మార్చుకొని ప్రజలకు సేవ చేయండి. మిమ్మల్ని ఎందుకు గెలిపించారు ప్రజలు? మీరు సేవ చేస్తారని గెలిపిస్తే ఈరోజు వైసీపీ జెండా పట్టుకొని తిరిగినోడికి ఇల్లు లేదు, వాళ్ళకి ఏం న్యాయం చేయట్లేదు. భవిష్యత్తులో ఏం జరిగిద్దో చూడండి. ఇప్పటికైనా విధానాలు మార్చుకోండి. నమ్మి గెలిపించిన వాళ్ళని నట్టేట ముంచకండి. మీరు ప్రజలకు సేవ చేయాలి. ఇసుక ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి గుండ్లకమ్మ వావు ఇసుక ఫ్రీగా ఇవ్వాలి, ఎవరు వెళ్ళినా ట్రాక్టర్లతో తోలుకునే విధంగా చేయాలి. ఇది ఎవరి సొత్తు కాదు దోచుకోవడానికే. ఎంపీ గౌతమరెడ్డి మరణం బాధాకరమని, పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ వైసీపీ పార్టీ కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే గౌతమరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతకుముందు కొద్దిసేపు మౌనం పాటించి గౌతమరెడ్డికి జోహార్లు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. దిగ్భ్రాంతి చెందటం జరిగింది. ఈ వాస్తవ పరిస్థితులు ఆయనకి హార్ట్ ఫెయిల్ అవ్వటం, ఆయన మరణించటం మరి చాలా బాధాకరం. అయినా కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి వాళ్ళ వారిని కలవటం జరిగింది. వారి కుటుంబ సభ్యులు, వారి కుటుంబ సభ్యులకి బాగా ధైర్యాన్ని ఆ దేవుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు మనం వినుకొండ నియోజకవర్గ తరఫు నుంచి నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా ఆ గౌతమ్ రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. వినుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పివి సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వినుకొండ టీడీపీ కార్యాలయంలో పట్టణ నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం రాత్రి జరిగింది. పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా పివి సురేష్, ప్రధాన కార్యదర్శిగా ఫరీద్, ట్రెజరర్గా పువ్వాడ నాగేశ్వరరావు, మండల బీసీసీఎల్ అధ్యక్షుడిగా నాగార్జునలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ బాధ్యతగా టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటూ వారి అభివృద్ధికి పాటుపడతానని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని అన్నారు. తమ ఎన్నికకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. నిన్నటిదాకా తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా సౌదా గారు జానీ భాషా చేశాడు. గత 5 సార్లు నుండి 5 టర్మ్స్ నుండి నిన్ననే కొత్త కార్యవర్గం వినుకొండ పట్టణంలో అందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది. ఏకాభిప్రాయంతో పివి సురేష్ని అధ్యక్షుడిగా, పట్టణ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే కార్యదర్శిగా ఫరీద్ని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే ట్రెజరర్గా పువ్వాడ నాగేశ్వరరావుని, అట్లాగే మండల బీసీఎల్ అధ్యక్షుడిగా నాగార్జునని, పట్టణ వినుకొండ పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడిగా నాగార్జునని ఉంచడం జరిగింది. ఈ విధంగా ప్రజలందరూ కూడా మంచి సమర్థవంతమైనటువంటి కమిటీలు వేశారు. ఆయిబ్ ఖాన్ వీళ్ళందరూ కూడా ఈ కమిటీకి తోడుగా ఉండి ఈరోజు పట్టణంలో అందరూ కూడా ఆయిబ్ ఖాన్, సమీము, సౌదాగర్, జానీ భాష, అట్లాగే ఏరియా కార్యదర్శులు అందరూ కూడా మరి ఈ కమిటీని బలపరిచారు. వారందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీని ప్రతి వార్డు స్థాయిలో, బూత్ స్థాయిలో బలోపేతం చేసి ఈరోజు ఈ అవినీతి ప్రభుత్వం మీద, వైసీపీ ప్రభుత్వం మీద, అరాచకాల మీద, అలాగే పేదలకి కొన్ని ప్రభుత్వ పథకాలు అందట్లేదు, ఇలాంటి అనేక ప్రజా సమస్యల మీద ఈ టీము మంచిగా పోరాడుతుందని, ప్రజలకి కొండంత అండగా ఉంటారని, ప్రజా సమస్యల మీద పోరాడి విజయాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అలాగే తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ కొత్తగా ఏర్పడిన ఈ కమిటీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. వినుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశంలో మమ్మల్ని ప్రెసిడెంట్గా నన్ను, అలానే సెక్రటరీగా ఫరీద్ని, ట్రెజరర్గా పువ్వాడ నాగేశ్వరరావుని ఎన్నుకున్నందుకు పార్టీ టౌన్ పార్టీ నాయకులందరికీ, అలాగే మా అధినాయకుడు, ప్రజల మనసుల్లో ఉన్నటువంటి ప్రియతమ నాయకులు శ్రీ జీవి ఆంజనేయులు గారి ఆశీస్సులతో మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. టౌన్ పార్టీ కమిటీ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మేము పట్టణ పదవుల్ని పదవులుగా భావించకుండా ఒక బాధ్యతగా భావిస్తూ పట్టణంలో అభివృద్ధికి కృషి చేస్తామని, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండదండలు అందిస్తామని చెప్పని, అలానే ప్రజల సమస్యల్లో మేము కూడా గొంతు కలిపి పోరాటాలు చేస్తామని చెప్పని తెలియజేస్తూ, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా
హృదయపూర్వక కృతజ్ఞతలియజేస్తున్నాం. వినికొండ పట్టణంలోని 4వ వార్డు శ్రీనివాస నగర్ నందు నూతనంగా నిర్మించబోయే శివాలయం ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినికొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. అదే విధంగా నూజెండ్ల మండలం కొత్త ఉప్పలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పోలేరమ్మ అమ్మవారి విగ్రహ, పోతురాజు, వృషభరాజు విగ్రహాల ప్రతిష్ఠా కార్యక్రమంలో ఇరువురు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతి అనంతపురం హైవే మార్గం ప్రజలకు ఎంతో అవసరమని నర్సపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరావతి రాజధానిపై కక్ష సాధింపు చేస్తున్న సీఎం జగన్ రెడ్డి ప్రజా అవసరాలకు అనువుగా తయారు చేసిన అమరావతి అనంతపురం హైవే డిజైన్లో మార్పులు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా చేశారని ఆరోపించారు. గతంలో మనం చూసాం అమరావతి అనంతపురం హైవే రోడ్డు ప్రజలందరికీ చాలా అవసరమైనటువంటి రోడ్డు. జగన్ రెడ్డి గారు రాజధాని మీద కక్ష సాధింపులో భాగంగా దాని స్వరూపమే డిజైన్సే మార్పిచ్చేశాడు. అంటే రోడ్ల మీద కూడా కక్ష సాధింపు చేసే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని చూస్తున్నాం అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అమరావతి నుండి అటు అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలను కలుపుతూ రాజధానికి స్ట్రైట్గా షార్టెస్ట్ డిస్టెన్స్లో బ్రహ్మాండమైనటువంటి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి, అమరావతి రాజధానికి వెళ్ళటానికి ఒక గొప్ప రోడ్డు మార్గాన్ని డిజైన్ చేపించి పనులు ప్రారంభిస్తే, ల్యాండ్ ఎక్విజిషన్ ప్రారంభిస్తే, ఈరోజు జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన పులివెందులను ఆలోచించుకుంటున్నారు, రాష్ట్రాన్ని మర్చిపోయారు, డిజైన్లు మొత్తం మార్పిచ్చారు. ఇప్పుడేమో హిందూపురం నుండి మేదరమెట్లకు, అంటే మనకి పాత గతంలో షార్టెస్ట్ డిస్టెన్స్ అమరావతి రాజధానికి అయితే మన నూజెండ్ల మండలం మన ప్రాంతం మీదుగా, ఇటు ప్రకాశం గుంటూరు జిల్లా మీదుగా కలుపుకుంటూ బ్రహ్మాండంగా రాజధానికి షార్టెస్ట్ డిస్టెన్స్లో స్ట్రైట్గా వెళ్ళేదాన్ని మార్చి అక్కడ మేదరమెట్లకు, హిందూపురం నుండి మేదరమెట్లకు తీసుకున్నారు. ఇప్పుడు డిజైన్లు మార్పిచ్చారు. గారి యొక్క అనాలోచిత నిర్ణయాలు, అవివేకమైనటువంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రజల్ని తీవ్రంగా నష్టపెడతా ఉంది. అమరావతి రాజధాని ఏంటండి, మూడు బిల్లులు పెట్టారు, మూడు రాజధానులు అన్నారు, బిల్లులు అన్నారు, మళ్ళీ ప్రజలు పోరాడితే మళ్ళీ బిల్లు వెనక్కి తీసుకుంటా ఉన్నారు. అంటే స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు ప్రజాభిష్టానికి, ప్రజల ఉద్యమానికి భయపడిపోయి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితి అంతా కూడా స్వార్థపూరితమైనటువంటి నిర్ణయాలే. ఈ రోడ్డు మార్పించడం కూడా అమరావతి రాజధాని ఎట్లయితే తప్పుడు బిల్లులు పెట్టారో గతంలో, దాన్ని వెనక్కి తీసుకున్నారో, ఈరోజు ఈ మార్చినటువంటి డిజైన్లు, అనాలోచితంగా మార్చినటువంటి డిజైన్లు నిర్ణయం చాలా తప్పు. అంటే మీ ముఖ్యమంత్రి గారు జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా లేదా పులివెందుల ముఖ్యమంత్రా? ముఖ్యమంత్రి అంటే పులివెందులకి పరిమితమా? ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ప్రాతినిధ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించాలి, కానీ పులివెందుల ప్రయోజనాల గురించి ఎవరన్నా ఆలోచిస్తారండి? అసలు ఈ హైవే ఎక్స్ప్రెస్ని పులివెందుల వైఎస్ఆర్ రోడ్డుగా మార్చినా ఆశ్చర్యపడక్కర్లా. కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నా, మన వినుకొండ ప్రాంతం మీదకి వెళ్ళేటువంటి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎవరైనా ప్రజలు ఏం కోరుకుంటారండి? అమరావతి పోవాలంటే షార్టెస్ట్ డిస్టెన్స్ కోరుకుంటారు, పెద్ద హైవే షార్టెస్ట్ డిస్టెన్స్. అందుకని ఏం కోరుకుంటారు ప్రజలు? మన నూజెండ మండలం మీదుగా, మన వినుకొండ నియోజకవర్గం మీదుగా పోయేటువంటి రోడ్లు అది, దాన్ని డిజైన్లు మార్పించడాన్ని ఖండిస్తున్నా, చాలా తప్పు. రాష్ట్ర ప్రయోజనాలు, పులివెందుల ప్రయోజనాలు మానుకొని రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. కాబట్టి మళ్ళీ వెంటనే అనాలోచిత నిర్ణయాలు మానుకొని ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రజలందరి ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయం మార్చుకోవాలి. మళ్ళీ గతంలో ఉన్నటువంటి డిజైన్లు
ఈ జిల్లాలన్నీ కలుపుతూ వెళ్ళినటువంటి రోడ్డు కొనసాగించాల్సిన అవసరం ఉంది. అనంతపురం నుండి అన్ని జిల్లాలు కలుపుతూ షార్టెస్ట్ డిస్టెన్స్లో పోయేటువంటి రోడ్డు ప్రజలకు చాలా అవసరం. ప్రజల ఆకాంక్షల మేరకు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాన్ని మళ్ళీ మార్చుకొని మళ్ళీ అంతకుముందు ఉన్నటువంటి డిజైన్ని అమరావతి అనంతపురం హైవే రోడ్డు తొందరగా పూర్తి చేయాలి. పాత డిజైన్స్ రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడేదాన్ని అప్రోవల్ చేసి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి తొందరగా నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వినుకొండ పట్టణ శివారులో చీకడిగిల్పాలెం గ్రామ సమీపంలో భ్రమరా టౌన్షిప్ వారి బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో వినుకొండ శాసనసభ్యులు బుల్లా బ్రహ్మనాయుడు పాల్గొని బ్రోచర్ ఆవిష్కరించారు. అతి సమీపంలో నేషనల్ హైవే పక్కనే మరి భ్రమరా టౌన్షిప్ యాజమాన్యానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఈరోజు వినుకొండ పట్టణానికి భ్రమరా టౌన్షిప్ అనేది ఒక మంచి ఐపును తీసుకురావటం జరిగింది. భ్రమరా టౌన్షిప్ నిర్మాణం మరి పూర్తి స్థాయిలో లేవిటు అప్రూవల్ లేవిటు డిటిటీసీ అప్రూవల్ అంటే 100% మనం బ్యాంకుల్లో మన బిడ్డలు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా దానికి బ్యాంకు వాళ్ళకి సెక్యూరిటీ నిమిత్తం కావాలన్నా 100% అప్పటికప్పుడు ఇల్లు కట్టుకోవాలన్నా ఇంకా ఏ పర్మిషన్లతో అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఇల్లు నిర్మాణం చేసుకునే దానికి అవకాశం కల్పించారు. ఏపీ ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ శరత్లకు నర్సాపేట పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు నివాళులు అర్పించారు. వినుకొండ టీడీపీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి మంచి ఉత్సాహవంతుడు అని, చదువుకున్న వ్యక్తి అని, అకాల మరణం తనకు బాధ కలిగించిందని ఆయన అన్నారు. ఈనాడు సీనియర్ జర్నలిస్ట్ శరత్కు నివాళులు అర్పించారు. ఆయన 3 దశాబ్దాల పాటు సేవలందించారని, వారి సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అందరికీ నమస్కారం. ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు హఠాత్ మరణం చెందటం చాలా బాధాకరం. ఈ విధంగా జరుగుతుందని ఊహించలే. యువకుడు ఉత్సాహంగా ఉంటాడు, చదువుకున్న విద్యావంతుడు, ఇంకా రాష్ట్రాభివృద్ధిలో ఎంతో భాగం పంచుకుంటాడు అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ విధంగా జరగటం చాలా బాధాకరం. భగవంతుడు వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యాన్ని ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. అలాగే సీనియర్ జర్నలిస్టు శరత్ గారు గతంలో మన వినుకొండలో కూడా ఈనాడు విలేకరిగా చేశారు, చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్టు. అలాగే నర్సరావుపేటలో కూడా సీనియర్ జర్నలిస్ట్గా వారు ఈనాడులో సేవలు అందించారు. వారు అనారోగ్యంతో అకాలంగా అకాల మరణం చెందటం చాలా బాధాకరం. వారికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నా, వారి కుటుంబ సభ్యులకి నా సానుభూతి తెలియజేస్తున్నా, వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. బాగా పరిచయం నాకు. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొత్తలో కూడా వారు అనేక సలహాలు సూచనలు ఇస్తూ ఎంతో తోడ్పాటుగా ఉండేవారు, ఎంతో కోఆపరేషన్ ఇచ్చేవారు. వారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. వారి మరణం నాకు చాలా బాధను కలిగించింది, దిగ్భ్రాంతి కలిగించింది. అందరి మనల్ని అందుకున్నారు, అలాగే ఎన్నో సేవలు అందించారు. ఎంతోమంది జూనియర్స్కి చక్కటి ట్రైనింగ్ శిక్షణ ఇచ్చినటువంటి వ్యక్తి శరత్ గారు. అందరితో స్నేహభావంగా ఉండేటువంటి వ్యక్తి,
శరత్ గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు కూడా మనోధైర్యాన్ని ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. పైన రోజు వాటికి నర్సాపేట కూడా వెళ్ళి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పాఠశాల విలీనం ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని వినికొండ నియోజకవర్గం టీఎన్ఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, విద్యార్థులను బాల కార్మికులుగా మార్చాలనే విధంగా సాగుతున్న పాఠశాలల విలీనం జగన్ రెడ్డి దశాదిశ లేని పాలనకు నిదర్శనంగా అభివర్ణించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అద్దంకి ఎమ్మెల్యే గుట్టిపాటి రవికుమార్ డిమాండ్ చేశారు. న్యాయమైన సమస్యలపై గత 14 రోజులుగా అద్దంకి తహసీల్దార్ కార్యాలయంలో రీలే నిరాహార దీక్ష చేస్తున్న గ్రామ సహాయకుల ఉద్యోగులను సంఘీభావం తెలిపిన శాసనసభ్యులు గుట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో వీఆర్ఏలకు ఇచ్చిన హామీ మేరకు 21,000 రూపాయల జీతం ఇవ్వాలన్నారు. న్యాయమైన డిమాండ్ రీత్యా పెరిగిన ధరలు దృష్టిలో పెట్టుకుని గ్రామ సహాయకుల కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలన్నారు. గడిచిన 2 వారాల నుంచి మన వీఆర్ఏలు ఇక్కడ శిబిరంలో నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి 10,500 జీతం మాత్రం వస్తుంది. గత ప్రభుత్వంలో భోజన ఎలవెన్స్ ఇచ్చేవాళ్ళు దాదాపు నెలకు 300 రూపాయలు. అవన్నీ కూడా వీళ్ళు వచ్చి పెంచుతారనుకుంటే అవి కూడా రికవరీ చేశారు. ఇలా శాలరీలో వచ్చే శాలరీలో దాదాపు ఒక్కరి దగ్గర నుంచి నెలకు 300 ఇచ్చిన దాన్ని కూడా రికవరీ చేశారు. అది చాలా బాధాకరమైన విషయం. తప్పకుండా ఆ రోజు ముఖ్యమంత్రి గారు మన వాళ్ళు చెప్పే దాని ప్రకారం చూస్తుంటే ఆ రోజు వీళ్ళు దీక్ష చేస్తుంటే అక్కడ దీక్షా శిబిరానికి వచ్చేసి కనీసం 2 రెట్లు వేతనాన్ని పెంచుతానని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో 6,500 ఉందని ఇవాళ 4,000 పెంచడం వల్ల 10,500 వస్తుంది వీళ్ళకి. ఇవాళ డిన్నర్ భోజన ఎలవెన్స్లు కూడా మొత్తం కూడా రికవరీ చేసి ఆ రోజు 300 ఇచ్చారు. ఇవాళ అవి కూడా రికవరీ చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఏ అయితే హామీలు ఇచ్చారో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి వీఆర్ఏలకి నిత్యం గ్రామాల్లో ఉండి పనిచేస్తా సేవ ప్రజలకు సేవ చేస్తున్న వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మినిమం వేతనం 21,500 రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబీకులకి ఇవ్వటం అనేది గతం సాంప్రదాయం నుంచి వస్తుంది. అది కూడా మన వాళ్ళు చెప్పేది ఏంటంటే 60 సంవత్సరాల లోపల చనిపోయినప్పుడే ఈ రకమైన ప్రక్రియ జరుగుతుంది. తర్వాత చనిపోతే ఇబ్బందికరంగా వీళ్ళకి రిటైర్మెంట్ అంటూ లేదు, జీవితకాలం పనిచేస్తూ ఉన్నారు చనిపోయిన దాకా. ఆ చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబీకులు ఏమన్నా ఉద్యోగం ఇవ్వమని కోరుతూ ఉన్నారు ఎప్పటి నుంచో. అది ఇవ్వట్లేదు. అదొకటి. ఈ అన్ని డిమాండ్లన్నీ కూడా ఈ ప్రభుత్వం స్పందిస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే గతంలో చెప్పారు కాబట్టి పాదయాత్ర చేస్తా ఇట్లాంటి ఉద్యోగస్తులు చిన్న ఉద్యోగస్తులు 5,000 6,000తోటి ఇవాళ జీవనం కొనసాగిస్తున్న ఉద్యోగస్తులకు అందరికి కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. పెట్రోల్ దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పెరిగిపోయింది. 5,000తోటి వాళ్ళు ఉద్యోగాలు చేయాలంటే అది సామాన్యమైన విషయం కాదు. నాణ్యమైన ఉద్యోగం చేయలేరు అన్నమాట. అట్లా కనుక మనం 5,000 10,000 ఇస్తే ఏదో తాత్కాలికం ఉద్యోగం చేస్తామని అనే కానీ వాళ్ళు పనితనాన్ని ఎక్కువగా చేయలేరు. అందుకు ఇంకో పని మీద కూడా డిపెండ్ అవ్వాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే వాళ్ళు జీవనం కొనసాగించాలంటే 5,000 10,000తోటి వాళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళు జీవితం కొనసాగించలేరు. కనుక తప్పకుండా ఆ రోజు పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాలి. వీఆర్ఏలకి 21,500 వేతనం ఇస్తా, వాళ్ళ డిన్నర్ భోజన ఎలవెన్స్లు కూడా తప్పనిసరిగా కొనసాగించాలి. ఎందుకంటే 10 రూపాయలతోటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం, ఏది కూడా రాదు. ఇవాళ ఒక బండి మీదకి వెళ్ళి ఇడ్లీ 2 ఇడ్లీ తినాలన్నా 15 రూపాయలు అవుతుందని చెప్తూ ఉన్నారు. ఇట్లాంటి టైంలో ఏదైనా భోజన ఎలవెన్స్లు ఇంకా 10 రూపాయలు పెంచాల్సింది పోయి ఉన్న ఎలవెన్స్ని గత ప్రభుత్వం ఇచ్చే ఎలవెన్స్ని కూడా 9,500 దాదాపు రికవరీ చేశారు. ఇప్పుడు ఇచ్చే జీతంలో రికవరీ చేశాం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇట్లాంటి చర్యల వల్ల ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వచ్చింది. కనుక తీసుకున్న వాళ్ళ భోజన ఎలవెన్స్ని ఎమ్మటే వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. వాళ్ళ జీతాన్ని సరైన జీతం 21,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అరుంధతి సేవా సంఘం ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో జిప్సీ హాస్టల్లో ఉన్న ఎస్టీ బాలబాలికలకు సుమారు 30 మందికి బ్యాగులు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అరుంధతి సేవా సంఘం అధ్యక్షులు దాసరి కోటేశ్వరరావు మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మదర్ తెరిసా వీరి ఆశయాలకు తగ్గట్టు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో కొనసాగుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిప్సీ హాస్టల్ పాస్టర్ పాలరాజు పాల్గొన్నారు. ఆటో బోల్తాపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన వినుకొండ మండలంలోని గంగవరం వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు
వేగంగా వెళ్తున్న ఆటో గంగవరం వద్దకు రాగానే బోల్తా కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇరువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా సికిందర్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. మరో ప్రమాదంలో వినుకొండ పట్టణంలోని పసువులేరు బ్రిడ్జి వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారుడికి గాయాలు కావడంతో వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.